చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు పేద రైతులను దృష్టిలో పెట్టుకొని మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మరి ఈ సందర్భంగా గాంధారి మండలం తరఫున మరి గవర్నమెంట్కు మా ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యమంత్రి గారికి మండల ప్రజల తరఫున మరి రైతుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతున్నదో మరి ఏదైతే హామీలను ఇచ్చిందో అట్టి హామీలను ఖచ్చితంగా నెరవేర్చి మరి పేదల పక్షాన నిలబడుతున్నది. మరి గతంలో గవర్నమెంట్ పేద పడమని చెప్పుకొని మరి రైతులకు బేడీ వేసిన ఘనత ఆ కేసీఆర్ గారి అయితే ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేసి మరి గెలిచిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో మరి హామీని నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది మరి మా ఎమ్మెల్యే గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఇదే కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరి నీట్ పరీక్ష అయితే నిర్వహించింది ఉన్నదో మరి అది పేద విద్యార్థులకు ఆశనిపాతంగా జరిగింది. అది పేపర్ లీక్ అవ్వడము మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వృత్తి తెలివితక్కతనానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికైనా సోజు తెచ్చుకొని మరి దాన్ని రద్దు చేసి కొత్త పరీక్ష నిర్వహిస్తున్నందుకు అభినందిస్తూ మరి రైతులందరూ ఇదే కాదు ఇంకా ఏదైతే తామిలు ఇచ్చిందో వాటిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మన నాయకత్వం.